అందరికీ నమస్కారం. నాన్నగారు ముందు మా మాటలు సరిగా రావు. సినిమా రిలీజ్కి ముందు ఇంకా ఇంటర్వ్యూస్లో మాట్లాడతా వచ్చిన దానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతేనా, నాన్నగారు ముందు లేరు వెనకాల ఉన్నారు, ఇప్పుడు మాట్లాడవచ్చు ప్లీజ్. నాకు ఈ స్క్రిప్ట్ డైమండ్ రత్నబాబు ఇవ్వడం నిజంగానే నేను లక్కున్నో నన్ను నమ్ముతున్నాను. ఇంత మంచి పెద్దవాళ్ళతో నేను యాక్ట్ చేయడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. నాకున్న తల్లిదండ్రుల్ని చూసి నేను లక్కున్నవాడని నమ్ముతున్నాను. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది లక్కున్నవాడిని అని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయిలతో నేను రొమాన్స్ చేస్తున్నావు, నిజంగానే లక్కున్నవాడిని నమ్ముతున్నాను. వెనకాల నాన్నగారు ఉన్నారని మర్చిపోతున్నారు, అది మీ లక్. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో 20-30 మంది హీరోలు ఉంటే వాళ్ళల్లో నేను ఒక్కడిని ఉండడం నిజంగానే లక్కున్నవాడిని నమ్ముతున్నాను. ఇంతమంది అభిమానులు నాకు ఉండడం నిజంగానే లక్కున్నవాడిని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్కి ముందు ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్. ఒక హీరో దాదాపు 14-15 సంవత్సరాలు హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డం అన్నది ఓన్లీ లక్ వల్ల ఏ పని కాదు, హార్డ్ వర్క్. నేను మా విష్ణుబాబుతో 2 సినిమాలు చేశాను. తన కామెడీ టైమింగ్ కానీ తన హార్డ్ వర్క్ కానీ నాకు బాగా తెలుసు. సో ఆల్ ది బెస్ట్, ముఖ్యంగా లక్రాజ్ గారికి.